నమస్కారము, నేను విక్రమాదిత్యుడు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు టాపిక్ ఏమంటే లివర్ ప్రాబ్లం. కొందరికి ఒక్కొక్కరికి ఎవరికో లివర్ ప్రాబ్లం ఉంటుంది. ఆ లివర్ ప్రాబ్లంలో లివర్ లోపల గుల్లగుల్లగా ఉండేది, కానీ దాట్ దాట్గా ఉండేది. కొన్ని వేరే వేరే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది. అట్లా ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తా ఉండేది మెడిసిన్ ఇది. ఇది నేనేం చెప్తానని కరెక్ట్గా తెలుసుకొని మీరు అట్లా వాడుకుంటే ఆ లివర్ ప్రాబ్లం మీకు సాల్వ్ అయ్యేకి చాలా ప్లస్ పాయింట్గా ఉంటుంది. ఏం చేయాలంటే నేల ఉసురు ఆకు, నేల ఉసురు అంటారు కదా, మునగ ఇది మునగ కట్ల చింత కట్ల చిన్న చిన్నగా ఆకు ఉంటుంది. కడ్డి అట్లా ఇంతలా వస్తుంది. దాంట్లో ఆకు కింద ఇత్తనాలు శాశ్వట్లో ఉంటాయి, నేల ఉసురు అంటారు. ఆ ఆకుని ఒక మూడు సెయ్యి అంత ఆకు తీసుకోవాలా. ఒక రెండు నాలుగు ఇత్తనాలు దాంట్లో ఉంటేనే ఏం పర్వాలేదు. మూడు సెయ్యి నిండుగా ఆకు తీసుకొని సాంబార్ ఎర్రగడ్డ చిన్న చిన్నగా వస్తాయి కదా నాటి ఎర్రగడ్డ, దాన్ని చిప్ప తీసేసి అది ఒకటి పెట్టి బాగా నున్నుగా నైస్గా నూరాలా. నూరేటప్పుడు మజ్జిగనో లేదా పాలు ఏదో కొంచెం వేసి వేసి నూరాలా. పాలు అంటే ఆవు పాలు, మజ్జిగ అంటే ఆవు పాలు చేసిన మజ్జిగ, ఎనుము పాలు చేసినది ఉండకూడదు. ఇట్లా దీంట్లో వేసి వేసి నూరి నైస్గా ఒక గ్లాస్ మజ్జిగలా కానీ పాలలో కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. మళ్ళీ మీకు ఏమైనా తీపి కావాలంటే ఆ తాటి కలిసి చక్కెర అంటారు కదా అది కొంచెంగా వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసి పరకడుపులా తాగాల. డైలీ అయినా చేయొచ్చు, లేదా ఒకరోజు ఇచ్చి ఒకరోజు చేయొచ్చు, లేదా వారానికి రెండు తూరైనా చేయాలా. మీకు ఆ లివర్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇది చేయొచ్చు. ఎన్ని దినాల మేలు అవుతుందంటే అది కరెక్ట్గా చెప్పే కాయలేదు. మీకు సాల్వ్ అయ్యే వరకు ఇది చేసుకోవచ్చు. ఇది దీన్ని కరెక్ట్గా నేను చెప్పేది ఇని మీరు వాడుకుంటే దీంట్లో లివర్ ప్రాబ్లం మీకు సాల్వ్ అవుతుంది. నమస్కారము, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. నమస్కారం అండి, నేను విక్రమాదిత్యుడు మాట్లాడుతూ ఉన్నాను. ఈపొద్దు టాపిక్ ఏమంటే లేడీస్కి సంబంధించింది టాపిక్. లేడీస్కి సంబంధించింది ఏమంటే ఎన్నో లేడీస్ వాళ్ళకి తెల్లబట్టపోయేది ఎర్రబట్టపోయేది ఇట్లా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు మేలు చేసుకునేది ఎన్నో వైద్యంతో పోయి చూపించింటారు, ఎన్నో డాక్టర్తో చూపించింటారు, దాంట్లో కూడా సక్సెస్ కాకుండా ఫెయిలర్ అయ్యి ఆ నొప్పులని ఎందరో బాధపడేవాళ్ళు ఉన్నారు. ఆ బాధ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేదానికి మీరు ఇంట్లోనే వైద్యం చేసుకునే అట్లే ఇప్పుడు వైద్యం చెప్తా ఉన్నాను. దాన్ని పాటించి మీరు ఆ నొప్పి నుంచి బయటకు రావాలనేదే నా ఉద్దేశము. ఏం చెప్తా ఉన్నానంటే టెంకాయ మాల వంబాలి అనేసి ఉంటుంది. వంబాలి అంటే ఒక టెంకాయ ఇడిచేటప్పుడు ఫస్ట్ పువ్వు అట్లా ఇడుస్తుంది, ఆ పువ్వు ఇడిచేక ముందర ఇంతలా కట్లు అట్లా ఇడుస్తుంది. ఈ దప్పంలో ఉంటుంది అది. లోపల దానికి చాకలు ఇట్లా కోసి లోపల ఇట్లా అంటే గురిగింజట్లు తెల్ల తెల్లగా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ రెండు సెయ్యిగా నిండుగా వస్తాయి. మనకి కావాల్సినది ఒక రోజుకి ఈ సెయ్యి నిండుగా అంతే. ఓ వంబాలి తీసుకొని వస్తే ఐదు రోజుకి వస్తుంది. ఒక సెయ్యి నిండుగా ఇంత తీసుకొని దాంట్లో మేకపాలు రెండు కాఫీ, ఒక కాఫీ ఓట్లు ఎంత ఇస్తారు తాగేదానికి, అంత రెండు కాఫీ అంత మేకపాలు పోసుకొని మిక్సీలో వేసి ఈ గింజలట్లో ఉంది కదా వంబాలి అది అది ఇంత ఒక సెయ్యి నిండుగా వేసి మిక్సీలో వేసి బాగా నూరి దాన్ని పరకడుపులో తాగాల. మీకు మేకపాలు సిక్కలేదంటే నాటి ఆవుపాలు సిక్కినా నాటి ఆవుపాలు వేసుకోవచ్చు. ఈ రెండులో యావదే ఒకటే వాడాలి, కానీ వేరే యావది వాడకూడదు. ఇది మీరు మొదబెట్టే రోజు ఆయతారమో లేదా బేస్తారమో అయితే మంచిది. వైద్యానికి రెండు రోజే మంచిది, వేరే యావ రోజుగా ఉండకూడదు. ఐదు రోజు కంటిన్యూగా మీరు వాడాలి. ఇది వాడే రోజు పత్యం ఉండాలి. చింతపండు వాడనేకూడదు, కాఫీ టీ వాడనేకూడదు. ఏం చేయాలంటే పత్యము కందువేల చారు మాత్రమే వాడాలా. దాంట్లో ఒక చిట్క సాంబార్ పొడి వేసుకోవాలా, రెండు ఒట్టిమిరకాయ అంతే వేసుకోవాలా, ఒక చిట్క సాల్ట్ అంతే. దీన్ని షార్ చేసుకొని మెత్తగా ఉండే రాగి ముద్ద లేదంటే దీనికి 100% ఉప్పుడు బియ్యమే బెటరు. ఉప్పుడు బియ్యం చేసుకొని ఐదు రోజు వాడాలి. ఇది వాడేటప్పుడు మీకు ఆ తెల్లబట్ట ఎర్రబట్ట పోయేది మేలు అవుతుంది. ఆ నొప్పుల నుంచి మీరు బయటకు వస్తారు. తెల్లబట్ట ఎర్రబట్ట పోయే చాలా డేంజర్ ఇది. అట్లా ఉండేది కన్ను మంట, కడుపు మంట, నడుము నొప్పు, మొణకాల నొప్పు, ఒళ్ళుల శక్తి లేదు, సుస్తు, ఇట్లన్నీ చాలా ఉంటాయి ఇట్లా వాళ్ళకి. ఆ బ్లీడింగ్ పోతా పోతా ఎక్కువ అయ్యేటప్పుడు అది వాసన వస్తుంది, అట్లే క్యాన్సర్ కూడా అయ్యేక అవకాశం ఉంది. మీరు ఎంత బ్రీన్గా దీన్ని మేలు చేసుకుంటారో అంత బ్రీన్గా మేలు చేసుకొని ఆ నొప్పి నుంచి బయటకు రావాలనేది నా ఉద్దేశము.